ఢిల్లీ ఇండియా గేట్ వద్ద నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శన సిక్కోలు శివశ్రీ నృత్య కళానికేతన్ బృందంను సప్త సముద్రాలు దాటించింది. జనవరి 26న చేపట్టిన నృత్య ప్రదర్శన దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రపతి ప్రధానమంత్రి మన్ననలు పొందింది. దీంతో భారత్ ప్రభుత్వం తరఫున అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పక్షం రోజుల పాటు నృత్య ప్రదర్శనలు, అమెరికాతో పాటు ప్రవాస భారతీయులు మన్ననలు పొందారు. తిరిగి స్వగ్రామమైన సిక్కోలు చేరుకోవడంతో ఈ బృందానికి ఘన సన్మానం లభించింది. శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన మాస్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇక్కడ మయూరాలు అమెరికాలో పురివిప్పి అలరించాయి. అందెల సందడితో సప్త సముద్రాల అవతల ఉన్న ఆహుతులను అలరించి భారతీయ సంస్కృతిని చాటి చెప్పి ఔరా అనిపించడంతో ఈ ఖ్యాతి సిక్కోలుకే కాకుండా రాష్ట్రానికి, దేశానికి నిలుస్తోందని పలువురు మన్ననలు ఈ బృందం అందుకుంటుంది. దేశ ఖ్యాతిని పెంచేందుకు భారత్ ప్రభుత్వం పంపిన గౌరవాన్ని సిక్కోలు శివశ్రీ నృత్య కళానికేతన్ బృందం నిలిపిందంటున్నారు పలువురు. కూచిపూడి భారత నాట్యానికి జీవం పోషించిన సిక్కోలు శివశ్రీ నృత్య కళానికేతన్ బృందం దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ప్రదర్శించి నేడు అమెరికాలో ఈ బృందం కూచిపూడి వైభవాన్ని ప్రవాస భారతీయుల ముందు ప్రదర్శించి అమెరికాలో ప్రజల మన్ననలను పొందారని చెప్పాలి. అగ్రరాజ్యమైన అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు వెళ్లిన శివశ్రీ నృత్య కళానికేతన్ బృందం శ్రీకాకుళం చేరుకోవడంతో నగరానికి చెందిన పలువురు ఘనస్వాగతం పలికారు. నాట్యాచారుడైన డాక్టర్ శ్రీకాంత్ రఘుపాత్రునితో పాటు ఆయన 13 మంది శిష్య బృందానికి పలువురు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికి సందడి చేశారు. శ్రీకాంత్ అందించిన ఆదరణ చెప్పలేనిది. అమెరికాలో సిక్కోలు యొక్క ఖ్యాతిని చాటడమన్నది చాలా గొప్ప విషయమని వక్తలు శ్రీకాంత్ కృషిని కొనియాడారు. వారి శిష్య బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. ప్రవాసాంధ్రుల సహాయ సహకారాలతో, కూచిపూడి నృత్యాలతో అగ్రరాజ్యమైన అమెరికాలో అందరినీ ఆకట్టుకోవడం గర్వకారణమని వక్తలు అన్నారు. ఈ గొప్పతనం కేవలం శ్రీకాకుళం జిల్లాకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి కూడా చెందుతుందని పేర్కొన్నారు. ప్రముఖ సంఘ సేవకురాలు, మహిళా పారిశ్రామికవేత్త యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో పెద్దలందరూ సహకరించి శివశ్రీ నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో కూచిపూడి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తనను, బృందాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ సెంట్రల్ స్కూల్ అధినేత పి శ్రీకాంత్తో పాటు పెద్ద సంఖ్యలో కళాభిమానులు, నృత్య ప్రదర్శకుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం టాంపా సిటీలో ప్రేక్షకులని ఔరా అనిపించిన శ్రీకాంత్ నృత్య బృందం భారత ప్రభుత్వం ద్వారా అమెరికా పర్యటనకు వెళ్లిన డాక్టర్ శ్రీకాంత్ రఘుపాత్రుని శిష్య బృందం వందే భారతం మరియు ఐసీసీఆర్ సహకారంతో 8వ ప్రదర్శన అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలో టాంపా సిటీలో సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నాట్య ప్రదర్శనతో నగరానికి చెందిన శ్రీకాంత్ శిష్య బృందం అద్భుతమైన నాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను రంజింపచేసి కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ మెంబర్స్ మరియు దేవాలయ కమిటీ మరియు ఎన్ఏటిఎస్ మెంబర్ ప్రముఖ నిర్మాత ప్రశాంత్ పిన్నమనేని శ్రీకాంత్ బృందంను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాట్య కళాకారులు రామ కౌండిన్య, బాలచందర్, నేహ పట్నాయక్, గాయత్రి వర్షిత, వెన్నెల, లక్ష్మీ ప్రభ, మనోజ్ఞ, హిమబిందు, ప్రవల్లిక, అన్న నేహ థోమస్, సాహిత్య సౌమ్య. కొద్ది లైటింగ్ అడ్డుండు, కొంచెం అడ్డుండు, కొంచెం అడ్డుండు, కొద్దిగా కొద్దిగా ఎలా చూడండి. ఈరోజు నిజంగా మన శ్రీకాకుళం దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాము.
ఒరిజినల్ గా 860 ట్రూప్స్ తో మేము పోటీ పడి ఫైనల్స్ లో విజయం సాధించి భారతదేశం తరపున రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనే అవకాశం ఫస్ట్ మాకు కలిగింది వందే భారతం ద్వారా అందులో విజయం సాధించాం ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఎదురుగా మేము ప్రదర్శన ఇవ్వడం జరిగింది అక్కడ కూడా మళ్ళీ ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేసి మనల్ని విదేశాల్లో ప్రదర్శించే అవకాశం కలిగించారు ఐసీసీఆర్ వందే భారత్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు నిజంగా చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే అందరికీ దక్కలేదు అవకాశం కొంతమందికి మాత్రమే దక్కింది అందులో మన శ్రీకాకుళంకి ఫస్ట్ రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనే అవకాశం ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఒక్క ట్రూప్కే అవకాశం దక్కింది మళ్ళీ ఇప్పుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా మన శ్రీకాకుళంకి దక్కడం నెక్స్ట్ అక్కడ ఇండియన్ కౌన్సిల్ వారు కూడా అనౌన్స్ చేసింది ఏంటంటే 25% మేము అమెరికా మొత్తం కవర్ చేశామని చెప్పి చెప్పారు ఇప్పటివరకు ఎవరికి కూడా దక్కలేదంట అవకాశం భారతదేశంలో భారత ప్రభుత్వం ద్వారా మేము అక్కడ పర్యటించి 16 ప్రదర్శనలతో చాలా 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 బాగా మంచిగా పేరు సంపాదించాం మన సిక్కోలు ఖ్యాతిని ప్రపంచ వేదికపై వెలిగించడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దీని వెనుక అందరు తల్లిదండ్రులు కూడా కారణం ఎందుకంటే వాళ్ళు చాలా శ్రద్ధతో ఈ నాట్యం నేర్పించారు ఈరోజు ఒక మంచి విజయం సాధించామని మేము చెప్తాం శ్రీకాకుళంకి దక్కిన అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నామండి చాలా చాలా థ్యాంక్ యూ ఇంతమంది వచ్చి మాకు స్వాగతం పలికారు థ్యాంక్ యూ వెరీ మచ్ సిక్కోళ్ళ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం ఇది మొట్టమొదట మన శ్రీకాకుళ బృందం శ్రీకాంత్ ఆధ్వర్యంలో శివసాయి నృత్య నికేతన్ నుంచి ఒక 13 మంది డ్యాన్స్ స్టూడెంట్స్ అండ్ శ్రీకాంత్ బృందంతో అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సుమారుగా 24 ప్రదర్శనలు ఇస్తూ వాళ్ళు ఎంతో కష్టాన్ని కోర్చి వ్యయ ప్రయాసాలు కోర్చి మన సిక్కోళ్ళ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలిచే విధంగా ఈరోజు పిల్లలందరూ కూడా పర్ఫామ్ చేసి వెనక్కి తిరిగి రావటం ఇక్కడ తల్లిదండ్రులందరూ ఉన్నారు పిల్లల తాలూకు తల్లిదండ్రులు శ్రీకాంత్ గారి శిష్యుల తాలూకు తల్లిదండ్రులు బృందం అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు స్వాగతం పలుకుదామని అందరూ కూడా ఇక్కడ అందరిని రిసీవ్ చేసుకోవడం జరిగింది నిజంగా శ్రీకాకుళం ప్రజలందరూ కూడా ఇది చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము మన శ్రీకాకుళం ఖ్యాతిని నలుమూలలా వ్యాపింప చేసిన పిల్లలందరూ ఇంకా మరిన్ని ప్రదర్శనలు ఇంకా విదేశాల్లో వివిధ దేశాల్లో ఇంకా వీళ్ళు చేయాలి కానీ ఒకటే లోటు కనపడుతుంది నాకు శ్రీకాకుళంలో 8 సంవత్సరాల నుంచి అబ్బాయి ఈ కళను నమ్ముకొని ఈ నృత్య నికేతన నడుపుతూ అంత కష్టపడుతున్నాడు లైఫ్ డెడికేట్ చేసి కానీ ఇక్కడ డ్యాన్స్ కూచిపూడి కళాక్షేత్రం అనేది ఒకటి కూడా లేదు శ్రీకాకుళంలో కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకు వచ్చి ఒక కూచిపూడి కళాక్షేత్రం శ్రీకాకుళం టౌన్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది చాలా మున్సిపాలిటీ గ్రౌండ్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి వారికి ఎక్కడైనా స్పేస్ ఇచ్చి ఇంకా బెటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయగలిగితే శ్రీకాంత్ ఇంకా 1000 మంది విద్యార్థుల్ని ఇంకా 1000 మంది టీచర్స్ని కూడా తను భావితరాలకి ఈ విద్యను అందించే విధంగా తాను కృషి చేయగలుగుతారు కాబట్టి ఈ దిశగా అందరూ చర్య తీసుకు